చిత్తూరు జిల్లా కుప్పంల బ్యాంకు చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. రామకుప్పం పోలీసులు 8 మంది దొంగల ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారి నుంచి 3 వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. గత నెల 29వ తేదీ రాత్రి రామకుప్పం మండలం విజలాపురంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు దోపిడీకి ముఠా సభ్యులు విఫల ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. గ్యాస్ కట్టర్లతో ప్రధాన ద్వారం కత్తిరించి బ్యాంకు లోపలికి ప్రవేశించిన దొంగలు బ్యాంకు అత్యవసర సైరన్ మోగడంతో పారిపోయినట్లు తెలియజేశారు. నిందితుల నుండి దొంగతనానికి ఉపయోగించిన ఒక గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్, ఆక్సిజన్ సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ముఠా సభ్యులు శాంతిపురానికి చెందిన చరణ్ కుమార్, కుమార్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఉమా మహేష్, మంజునాథ్, సుమన్లుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.